సెప్టెంబర్ నెల వచ్చిందంటే ప్రతి ఏడు వాళ్ళొల్లుండేది తెలంగాణ విమోచన దినోత్సవం సర్కార్ తరఫున చేయాలని ప్రతిపక్షాలు మేం జయం మీకు నచ్చినట్టు మీరు చేసుకోరి అని అధికార పార్టోళ్ళు ఆగో తెలంగాణ రాకముందు అట్లా మాట్లాడి ఇప్పుడు గిట్ల మాట్లాడతారేంది అని ఏలటోళ్ళ మీద గరమవుడు ఏడేండ్లకెళ్ళి ఎప్పుడు ఇదే కథ అయితే ఈ తాపకు సెంటర్ వాళ్ళు మేం చేస్తామని ముంగడుకు వచ్చే వరకు మేము సుతా చేస్తామని మానవులు సుతా దిగినరు అన్నట్టు అండ్లకి దోటి రైట్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి గుడిలో పూజలు చేసి బైక్ ర్యాలీ చాలు చేసిండు సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు. కాషాయ తలపాగా చేతిలో మూడు రంగుల జెండా పట్టి వెనకాల బండ్ల మీద బయలుదేరి రక్కలు. మదీనా అఫ్జల్ గంజ్ మోజా మార్కెట్ మీదకెళ్లి అసెంబ్లీ ఎదురుగున్న పటేల్ సార్ విగ్రహం కాడుకొచ్చినారు. ఇక్కడ పెద్ద మనిషిని కొలుసుకున్నారు బీజేపీ వాళ్ళు. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు. ఆనాటి హోం మంత్రి 74 సంవత్సరాల తర్వాత ఈనాటి హోం మంత్రి ఈ యొక్క హైదరాబాద్ నడిబొడ్డున తెలంగాణ గడ్డ మీద జాతీయ పతాకాన్ని త్రివర్ణ పతాకాన్ని ఎగరబోతా ఉన్నారు. ఎల్లుండి పరేడ్ గ్రౌండ్ లో పెడుతున్న మీటింగ్ కు సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సార్ వస్తుండ అన్నట్టు. తెలంగాణ విమోచనం ఎట్లుంటుందో ఎరికేసే లెవెల్ ఉంటుందట మీటింగ్ అయితే. పక్కకున్న మెట్రో పిల్లర్ కు ఈ పోస్టర్ రతకబెట్టిరు వాళ్ళు. సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమి ఇస్తలేరు చిన్నతనం చేస్తున్నారని రాసుంటే చేల్ అంతా జూటా అని పర్రపర్రా ఇంపేసారు బీజేపీ కార్యకర్తలు. కారోళ్ళప్పని గరమవుతున్నారు. మొన్న బీజేపీ కార్యకర్తల మీటింగ్ లో అయినప్పుడు కూడా ఇట్లనే చేసిండ్రు. ఇక అటు ఎన్టీఆర్ స్టేడియం లో జాతీయ సమైక్యత ఉత్సవాలు చేస్తుందట సర్కారు. 8 ఏళ్లకెళ్ళి ఎంత మొత్తుకున్నా సపోర్ట్ చేయని వాళ్ళు సెంటర్ వాళ్ళకి కార్యం పెట్టుకోగానే మేము కూడా చేస్తామని ముంగట్కొచ్చింది మన సర్కారు. లేకుంటే తాప కూడా సపోర్ట్ కాకుండా ఒక్కునేటోళ్ళే. ఒక్క ముచ్చట మీద ఒకటేనారు రెండు పార్టీల మీటింగ్ కాబట్టి శనివారం తీన్మారే ఉంటది పోన్రే.